ప్రశాంత్ మీద నెగటివ్ ఆరోపణలు కూడా ఉన్నాయి కదా ఈ సమయంలో రావడం అతని ప్లస్ పాయింట్ అవి రియల్ గా అయితే మాత్రం ఫ్యూచర్ లో ఇబ్బంది అయ్యే ఛాన్సెస్ ఉంటది అవి అతను చేసేటి తప్పులు ఒకవేళ బయట నుంచి ఇప్పుడు కొన్ని వస్తున్నాయి మన రూల్స్ వస్తున్నాయి అంటున్నా అవి రియల్ అయితే మాత్రం ఫ్యూచర్ లో ఇప్పుడు బిగ్ బాస్ ఉన్నంత వరకు అతనికి ఏం కాదు ఎప్పుడు ఎందుకు భయ్యా ఆయన తప్పులు చేస్తున్నా అంటున్నా హఠాత్తుగా పల్లవి ప్రశాంత్ తీసి పక్క పడేసిన అనుకో టోటల్ గా మళ్ళీ వైల్డ్ కార్డ్ లేదు బొంగు లేదని చెప్పి తీసి బయట పడేసి అనుకో రాడ వద్దు రాడని ఆటోమేటిక్గా బిగ్ బాస్ అనేది 50% డౌన్ అయిపోతుంది సో పల్లవ ప్రశాంత్ వల్లే రేటింగ్ పెరుగుతుందంట బిగ్ బాస్ కాంది ట్రోల్ చేసే వాళ్ళకి చేయండి రా భయ్యా సెలెక్ట్ కొడుతున్నా నేను మీ వల్ల బిగ్ బాస్ ఒక రేంజ్ కి వెళ్తాంది ప్రశాంత్ వల్ల పల్లవ ప్రశాంత్ ని మీరు ట్రోల్ చేయడం వల్ల బిగ్ బాస్ అనేది ఒక ట్రోల్ ఒక రేంజ్ కి వెళ్తాంది చేసుకోండి నో ప్రాబ్లం వాడుకుంటే క్రేజ్ వాడుకుంది కాకపోతే మైనస్ కూడా ఉన్నాయి రియల్ గా కూడా ఉన్నాయి అంటున్నారు ఆ రియల్ ఏంటో మరి పెడితే పెట్టండి నో ప్రాబ్లం బిగ్ బాస్ ఉన్న తర్వాత వాడికి ఏం కాదు బయటకు వచ్చిన తర్వాత ఏమైనా మైనస్ జరిగే ఛాన్సెస్ ఉందేమో సో వాడి గేమ్ అయితే వాడు ఆడుతున్నాడు మంచిగా ఆడుతున్నా అనిపిస్తుంది కొంచెం తగ్గించే చాలు ఎవడో పేరుచుండో అని చెప్పి ఇట్లా నువ్వు తీయనసం నీ గేమ్ నువ్వు ఆడుతున్నా నేను కరెక్టే నేను పుష్పని పుష్పరాజు అనుకుంటే పెట్టేసుకో దించు దించు అని చెప్పి భయపడకు ఆడే గేమ్ ఆడు పక్క ఆడు ఎవ్వరికి వాడు కామెంట్ చేస్తాడు వీడు కామెంట్ ఎగో బూతులు 100 బూతులు వస్తాయి మన సూపర్ సీనియర్స్ ఉన్నారు యాక్టర్స్ మెగాస్టార్స్ చిరంజీవి కానీ సూపర్ స్టార్ కానీ చాలా మంది ఉన్నారు వాళ్ళు ఎన్ని తిట్లు తినలేదు ఒక టైంలో ఈరోజు సూపర్ స్టార్ అయ్యారంటే మెగాస్టార్ అంటే అది ఈజీ కాదు బండ బూతులు బండ ఎన్ని రకరకాల బాధలు కష్టాలు అనుభవించే రోజాలు సూపర్ స్టార్ స్థాయికి ఎదిగారు నువ్వు కూడా యాక్షన్ చేసిన కొంచెం ఓవర్ యాక్షన్ చేసిన దానివల్ల ప్లస్ పాయింట్ అయింది నీ వల్ల కూడా బిగ్ బాస్ బిగ్ బాస్ బిగ్ బాస్ నువ్వు పిచ్చి పిచ్చి చేసిన ఖచ్చితంగా అదే ప్లాన్ అయితే జరుగుతుంది భయ్యా కానీ తొక్కేసే విధానంలో ఏమైతుందంటే బిగ్ బాస్లోనే కాదు బయట సోషల్ మీడియాలో ప్రశాంత్ పేరు ప్రపంచం అంతా పాకిపోతుంది మనం తొక్కేద్దామని అనుకున్నప్పుడు ఏం చేయాలంటే సైలెంట్గా ఉండాలి వాటి గురించి మాట్లాడద్దు ఎక్కడ ప్రింట్ చేయద్దు ఎక్కడ వీడియోలు తీయద్దు ఏం చేద్దు అసలు టోటల్గా సైలెంట్ అయిపోతే ఆ విషయం బయటికి రాదు ఆ ప్రశాంత్ అనేవాడు బయటికి రాడు వాడిని ట్రోల్ చేద్దామనే ఆలోచనలో ఏం చేస్తానంటే ట్రోలింగ్ పెరిగేసరికి వానికి నేమ్ వస్తుంది మంచిదే సో రైతు బిడ్డ అరే రైతు బిడ్డ ఏమైనా చేయగలడు మరి ఎవడైనా ఏమైనా చేయగలడు రైతు బిడ్డ అని కాదు ఎవడైనా ఏమైనా చేయగలడు రైతు బిడ్డ బిగ్ బాస్లోకి పోయినంత మాత్రాన ఏమైనా చేయగలడు అనే తాట తప్పది మనం ఇంకా ఏదైనా చేయగలం మనకు ఆలోచన రాలే అప్పటివరకు రైతు బిడ్డకి ఆలోచన రాలే వాడికి ఆలోచన వచ్చింది పిచ్చిగానో మంచిగానో ఏదో పిచ్చి పిచ్చి వీడియోలు చేసేసాడు ఒక నేమ్ అనేది బాగా ఫామ్ అయిపోయింది అనమాట ట్రోల్స్ పడి అది పడి ఇది పడి నేమ్ అనేది ఫామ్ అయిపోయింది